नमस्ते वेलकम टू एक्सप्रेस टीवी न्यूज़ ने लक्ष्मी का डिटेल्स चूस्ते एपी की प्रत्येक होदा पाई पवन कल्याण ट्वीट चेसारो स्पेशल स्टेटस पाई केंद्र मंत्री हरिभाई चौधरी चेसिन व्याख्यल पाई स्पंदिंचारो जनसेन अध्यक्षुडु रेंडेल्ल किंद पार्लमेंट नुंची सीमांध्र एंपीलनु बयटकु पंपी कांग्रेस पार्टी राष्ट्रान्नि विडगोट्टि तप्पु चेसिंदन्नारु इप्पुडु प्रत्येक होदा विषयंलो इच्चिन माट तप्पि बीजेपी अलांटि तप्पे चेस्तुंदन्नारु आ रोजु सीमांध्र प्रजलकु अवमानं जरिगिते ई रोजु आ प्रजल नम्मकं मीद देब्ब कोट्टिनट्लेनि पवन कल्याण पंडि पवन ट्वीट्स द्वारा बीजेपी पै असंतृप्ति व्यक्तं चेयडानिकि कारणं एंटि బీజేపీ విషయంలో చాలా జాగృతగా అడుగులు వేస్తూ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కొంత ఘాటుగానే స్పందించాడు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ ప్రత్యేక హోదా గురించినటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చినప్పుడు కూడా చాలా సున్నితంగా తప్పించిన పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం చాలా స్పష్టంగానే ప్రకటించడం జరిగింది. గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల విభజన జరిగినటువంటి నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలను బయటకు గెంటి పార్లమెంటు తలుపులు వేసుకుని మరీ ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజన చేసి తప్పు చేసింది. అలాంటి పరిస్థితుల రోజులు ఆ రోజుల్లోనే సీమాంధ్రలను మనోభావాలను చాలా ఘోరంగా దెబ్బతీశాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు ఏదైతే ఆ ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేసినటువంటి బీజేపీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పడాన్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే తప్పటం జరిగింది. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం కానీ జరిగితే ఇది నిజంగానే సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద దెబ్బ కొట్టినట్లే అవుతుంది అని చెప్పి ఆయన చాలా ఘాటుగా స్పందించినట్లుగా కనిపిస్తుంది. ఏదైనా బీజేపీ విషయంలో నిన్నటి వరకు ఉన్నటువంటి పవన్ స్ట్రాటజీ ఇప్పుడు కొద్దిగా మారినట్లుగానే మనం భావించవచ్చు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో ఆయన చాలా స్పష్టంగా బీజేపీ వైఖరి మార్చుకోవాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నటువంటి అంశాన్ని ఈ ట్వీట్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది లక్ష్మి. అయితే ప్రత్యేక హోదా కోసం పవన్ ఏమైనా కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉందా? పవన్ ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణ ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంకొక రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత కానీ బయటికి రాను అన్నటువంటి అంశాన్ని ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. అంటే 2017 కానీ 18 కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ప్రత్యేక హోదా పైన ఆయన రోడ్డుకి ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం, లేదంటే ఇతర ఆందోళనకరమైనటువంటి అంశాలు చేసే అవకాశం లేదు. పూర్తిగా